జగన్, మానమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, నేను నమ్ముతాం నిన్నే జగన్, మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి మొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యుని వీరువే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు స్వామి నువ్వు. మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా పంచుకునే కొన్ని విషయాలు నా మనసు నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పుడూ ఊహించని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయి, ఏమేమి జరిగాయని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తూ ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరూ తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోలు చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది, కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రతి కలెక్టర్కు ఈ మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా, ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా 99% హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితులకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన 5 సంవత్సరాల కాలంలోనే. నిజంగా ఇది జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, ఎప్పుడు జరగలేదు ఇది. ఏ పథకం ఎప్పుడు ఇస్తామో, ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి, ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి, ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం, ఎప్పుడు జరగల. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యాయి ఆ ప్రేమలు, ఏమయ్యాయి ఆ ఆప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుందా.